హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికిటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న మన ఇండియాలో టెక్నో స్పార్క్ 70 మొబైల్ అయితే అఫీషియల్గా లాంచ్ చేశారనమాట మన ఇండియాలో. ఈ వీడియోలో ఈ మొబైల్ ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది అండ్ ఎంత ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు, వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ బై చేశారని అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఇట్లానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అసలుకి అయితే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట. దీని బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే డెలికేట్ సర్ఫేస్ డిజైన్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ఇది లైన్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే. బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాస్టిక్ బాడీ అనమాట. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది 6.53 inches హెచ్డీ ప్లే డిస్ప్లేతో అయితే వస్తుంది. ఐపీఎస్ఎల్సి డిస్ప్లే 720x1600 pixels అండ్ 90.34% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇది ఐపీఎస్ఎల్సి డిస్ప్లే కాబట్టి ఇది మీకు బ్యాక్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. మీరు ఇమేజ్లో చూడొచ్చు రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఈ మొబైల్లో అయితే యూజ్ చేస్తారు. ఇది డిస్ప్లే అండ్ డిజైన్ పరంగా అనమాట ఈ మొబైల్లో. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ హీలియో G35 processor అనేది యూజ్ చేశారనమాట. ఫ్రెండ్స్, ఇది 12 nanometer మే బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.3 gigahertz మే క్లాక్ చేయబడింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 HIOS 7.6 UI తో అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ ఈ మొబైల్లో కెమెరా చూసుకుంటే వీళ్ళు ఈ కెమెరాని అయితే హైలైట్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్లో ఆ బడ్జెట్లో మంచి కెమెరాని ఇచ్చామని అయితే 48 megapixel కెమెరా అనేది ఇచ్చారనమాట. అండ్ మీరు ఇమేజ్లో గమనిస్తే రెండు కెమెరాస్ ఉంటాయి. ఆ సెకండరీ కెమెరా ఏంటిదో అయితే వీళ్ళైతే చెప్పలేరు. అది ఎందుకు యూజ్ అవుతుందో కూడా తెలియదు అనమాట. ఒకవేళ ఉంటే మాత్రం అది డెప్త్ సెన్సర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కెమెరా విషయంలో బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 8 megapixel కెమెరా అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని 1080p 30 frames per second వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ పవర్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఇది 6000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. మామూలు 10 watt ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఈ మొబైల్ బ్లూటూత్ వర్షన్ 5 అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఓవరాల్ ఈ టెక్నో స్పార్క్ 70 ఫుల్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ మొబైల్ ప్రైస్ విషయంలోకి వెళ్ళిపోతే 4+64GB బేస్ వేరియంట్తో అయితే స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 9000 అయితే పెట్టారు. అండ్ ఈ మొబైల్ని 15th June 12 PM అయితే ఫస్ట్ సేల్లోనైతే తీసుకురాబోతున్నారు. మీరు ఈ 15th date నాడు ఈ మొబైల్ బై చేసిన వాళ్ళైతే అమెజాన్ 1000 rupees కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ మొబైల్ 8000 వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ మొబైల్ ప్రైస్ విషయంలో అనమాట. అండ్ ఈ మొబైల్ amazon.in అయితే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ ఈ టెక్నో స్పార్క్ 70 మొబైల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట, స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్. అండ్ ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ కొనొచ్చు అంటే మాత్రం ఈ మొబైల్ కన్నా బెటర్ మొబైల్ అయితే ఉంది గైస్. మీరు రియల్మీ నార్జో 30A మొబైల్ అయితే తీసుకోవచ్చు. అది G85 processor అయితే వస్తుంది. ఈ G35 processor కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. గేమింగ్లో కానివ్వండి, మీరు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే కానివ్వండి, ఈ G35 processor అనేది చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో మీరు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ నార్జో 30A అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అందులో 18 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ 10 watt ఛార్జర్ మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, వీళ్ళు 48 megapixel కెమెరాని ఆ ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చామని అయితే చెప్తున్నారు. ఓన్లీ కెమెరా బెటర్ ఉంటే సరిపోదు అనమాట. G35 processor చాలా వీక్ అయితే ఉంటుంది. సో మీరైతే ఈ మొబైల్ని అయితే ఇగ్నోర్ చేసేది అయితే బెటర్ అనమాట, ఎవరైతే ఈ మొబైల్ బై చేద్దామని అనుకుంటున్నారో. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ ఈరోజు ఇవ్వాలంటే వీడియో ఈ టెక్నో స్పార్క్ 70 మొబైల్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తొందరగా రిప్లై అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియోకి ఒక 30 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఇట్లానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.